రెఫరల్ అయింది సార్ అది రాజద వికేంద్రీకరణ అధికార వికేంద్రీకరణలో భాగంగా విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పోవడం అనేది అది డెసిషన్ అయిపోయింది అంత మొత్తం తీర్మానాలు కూడా అయిపోయినాయి అసెంబ్లీలో చట్టాలు పాస్ అయినాయి ఇక్కడి నుంచి తీసుకోవడం అనేది మొదలైంది ప్రాసెస్ ఈలోగా కోర్టు దీనివల్ల డిలే అవుతుంది కోర్టులో ఉన్న కేసుల వల్ల బట్ ఈలోగా అవి సాల్వ్ అయిపోతాయి మూవ్ అవుతాయి అనుకుంటే మూవ్ అవడం అయితే ఖాయం ఒక నెల అటో ఇటో అయితే నెక్స్ట్ ఈ ఇయర్లో జనవరి వచ్చింది కాబట్టి కావాలి ఎందుకంటే నెక్స్ట్ త్రీ ఇయర్స్లోనే ఇది గవర్నమెంట్ చూపాలనుకున్న వికేంద్రీకరణ ఫలాలు లేదంటే డెవలప్మెంట్ చూపాలనుకుంటే ఫాస్ట్గా పోవడం అనేది అవసరం కాబట్టి ఇది వీలైనంత త్వరగా పోతాం ఆ మేర కోర్టులో కూడా ఇంప్రెస్ చేసో అక్కడ మా ఆర్గ్యుమెంట్ నిలబడేట్టు చేసో కోర్టు కేసులో పూర్తి అయ్యేట్టు కూడా ప్రయత్నం చేస్తాం అందువల్ల ఇప్పటికీ వీఆర్ హోప్ఫుల్ వచ్చే నాలుగైదు నెలలు అయితే వెళ్తామని అనుకుంటున్నాం మొత్తంగా అడ్మినిస్ట్రేటివ్ దీనికి సంబంధించినంత వరకు ఎక్కడ ఉంటే ఇవన్నీ అక్కడ వస్తాయి అట్లయితే ఏ నది దగ్గర అక్కడే ఉండాలంటే లింక్ అయినది ఈఎన్సీలు కానీ మొత్తం ఎక్కడ గవర్నమెంట్ అంతా సీట్ ఆఫ్ ది గవర్నమెంట్ అక్కడ ఉంటుంది కాబట్టి దాంట్లో పార్ట్గా అక్కడికి తరలించడం అనడమే తప్ప వేరే దాంట్లోకి వెళ్ళటం ఉద్దేశం లేదు చేసిన ప్లస్ ఎక్కడ మనం ఫంక్షనల్గా ఎఫెక్టివ్గా ఉండాలా డెసిషన్ మేకింగ్ జరిగే చోట అది ఉంటే బాగుంటుంది అంటున్నారు. Thank you.